హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్. ఇంట్లోనే చాలా సాఫ్ట్గా ఈజీగా తక్కువ టైంలో పన్నీర్ చేయడం ఎలాగో చూపిస్తాను. దీనికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మందపాటి పాత్రలో పాలు పోసి పెట్టాలి. పాలు వేడెక్కేలోపు లెమన్ జ్యూస్ రెడీ చేసుకోవాలి. మరుగుతున్న పాలలో లెమన్ జ్యూస్ కలపాలి. లెమన్ జ్యూస్లో సీడ్స్ తొలగించాలి, లేదంటే పన్నీర్ చేదుగా ఉంటుందండి. చూస్తున్నారుగా, పాలు విరిగిపోయి పాలముద్ద నీటి నుండి పూర్తిగా వేరైపోయింది. నెట్ క్లాత్లో పాలముద్ద చూస్తున్న విధంగా వేయాలి. పాలముద్ద చల్లారే వరకు నీరు వాడనివ్వాలి. చల్లారిన పాలముద్దని నీరంతా పోయేట్టు పిండుతూ మూట టైట్ చేసి చూస్తున్న విధంగా కింద అప్పక మూట పైన బరువు సెట్ చేయాలి. దీన్ని ఇలాగే 1 అవర్ నుండి 1.5 అవర్ వరకు ఉంచి తీసుకోవచ్చు. ఓకే, నేను సెట్ చేసి 2 అవర్స్ అవుతుందండి. ఓకే, మన పన్నీర్ రెడీ. పన్నీర్ కావాల్సినంత సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి. చూసారుగా, చాలా ఈజీగా ఇంట్లో పన్నీర్ తయారు చేసుకోవచ్చండి. అండ్ మనం బయట తీసుకునే పన్నీర్తో పోల్చి చూస్తే ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు మా చిన్నోడికి చికెన్లా పన్నీర్ పీసెస్ పెద్దగా కావాలి. సో నేను ఇలా నాకు కావాల్సిన సైజులో తీసుకున్నాను. మీరు వీటిని 1 కి 4 చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. బాయ్ బాయ్.